కమింగ్ టు మీ మూవీ గురించి కాకుండా ఒక పర్సనల్ క్వశ్చన్. సో లక్కీ లక్ష్మణ్ అలియాస్ మా సోహెల్ గారు రియల్ లైఫ్ లోకి రావాలి అంటే కాబోయే అమ్మాయి, అదేనండి మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఓకే, అది ప్రతి ఒక 3 పాయింట్స్ నేను అందుకే 3 పాయింట్స్ అడుగుతున్నా. ఓకే, ఒక ట్రెడిషనల్ ఉండాలి. ఆహా, సెకండ్ థింగ్ వచ్చేసి నేను సినిమాల్లో ఉంటున్నాను కాబట్టి అర్థం చేసుకోవాలి. ఓకే, థర్డ్ థింగ్ వచ్చేసి నాకు కోపం ఎక్కువ, సో నేను ఎప్పుడు ఎట్లుంటానో తెలియదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అదొక్కటే నాలో మైనస్ పాయింట్. అది ఎంత ఎన్నిసార్లు కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా అవ్వలేదు. అచ్చే మిగతా అంతా నాది ఓకే, నాది నేనే చెప్పుకుంటున్నా. చాలా మంచిగా ఉంటా, తొందర కరిగిపోతా, తొందర ఇదవుతా, కానీ కోపంలో ఏమంటాను, ఎదుటి వాళ్ళని ఎట్లా హర్ట్ చేస్తాను ఏంటి అనేది నేను ఎప్పుడు క్యాల్కులేట్ చేసుకోలేదు. అంటే క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు అరే నా మిస్టేకే అని చెప్పేసి చాలాసార్లు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. సో థర్డ్ది వచ్చేసి లైక్ కోపంలో ఉన్నప్పుడు కొంచెం ఎదుటి మాట మాట్లాడకుండా కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇది చేస్తే నేను వెళ్ళి సారీ చెప్పి కావాలంటే నేను దగ్గర తీసుకొని బుజ్జగించుకుంటాను. నేను సార్ మీకు అర్థం కావట్లా, ఫీమేల్స్ లో మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్. వెన్ ఐ సే మై ఫ్రెండ్స్ కి నేను సోహెల్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పేస్తే దే ఆర్ ఆస్కింగ్ ఈ క్వశ్చన్ అడుగు, మాలో ఏదైనా క్వాలిటీస్ ఉంటే వి విల్ ట్రై అని అంటున్నారు. ఏం చెప్పాలి వాళ్ళకి నేను? ఓకే, సో ఫైనల్లీ మనం ఆల్రెడీ రావాల్సిన ప్లేస్ కి వచ్చేసాము, కొంచెం దగ్గరలోనే ఉన్నాం. కానీ బిఫోర్ మనం అక్కడికి వెళ్లే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, సో నేను ఇండస్ట్రీలో సంబంధించిన కొంతమంది హీరోల గురించి అడుగుతా, అండ్ అలాగే హీరోయిన్స్ గురించి కూడా అడుగుతా. కాకపోతే హీరోయిన్స్ తో ఏ జానర్ ఆఫ్ మూవీ చేయాలనుకుంటున్నారు? ఓకే, అండ్ హీరోస్ పేరు విన్న వెంటనే మీకు గుర్తుకొచ్చిన వన్ వర్డ్. ఓకే, సో స్టార్టింగ్ విత్ నాన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ మన్మధుడు, మన నాగార్జున గారు. మన్మధుడు నేనే చెప్పేసానా? అంతే, మీరే చెప్పేసారు. ఓకే, సో మెగాస్టార్ చిరంజీవి గారు, నేను ఆయన గురించి పెద్దది చెప్పాలనుకుంటున్నాను. చిరంజీవి సార్ గురించి, ఒక గొప్ప మనసున్న వ్యక్తి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి హీస్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. అట్ ది సేమ్ టైమ్ నేను ఆల్రెడీ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, సో నా ప్రెజెన్స్ లేనప్పుడు సోహెల్ మంచి యాక్టర్ అవుతాడు అని చెప్పేసి సెట్లో చెప్పారంట. సో దట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను. సో నేను ఎప్పటికీ ఆయన రుణపడి ఉంటాను ఆయనకి, ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నేను 2.5 అవర్స్ కూర్చొని ఆయన ఏదైతే కొన్ని వర్డ్స్ చెప్పారో అది మీ అందరికి ఇప్పుడు షేర్ చేసుకుంటా. చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను అనుకుంటా, ఆయన ఒకటే అన్నాడు, నేను రామ్ చరణ్ అయినా కూడా నేను ఒకటే చెప్తాను, జస్ట్ నీకు నా జస్ట్ ఇట్లా సపోర్ట్, జస్ట్ ఇట్లా పట్టుకొని ఉంటాను అంతే, కానీ మిగతాదంతా నువ్వే ముందుకెళ్తూ ఉండాలి అని చెప్పేసి. అంటే లైక్ నీ కష్టం నువ్వే, నీ కష్టంతోనే నువ్వే పైకి వెళ్ళాలి, అంటే నువ్వే ఎదగాలి అని చెప్పేసి. సో నీ కష్టంతో నువ్వే ఎదగాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఎవరైనా సాయిధరం తేజ్ గారు కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ గారు కానీ, అందరికీ ఒకటే వర్డ్ చెప్తారంట ఆయన, నువ్వు ఒకవేళ ఇండస్ట్రీలో రావాలంటే ఫస్ట్ నువ్వు మొత్తం అన్ని డాన్స్ ఫైట్స్ అవి ఇవి మొత్తం రెడీ చేసి ఆ డెడికేషన్తో అన్ని పర్ఫెక్ట్గా రెడీ చేసి ఇండస్ట్రీ పంపించేసి, ఆ రెస్పెక్ట్ఫుల్గా డిగ్నిఫైడ్గా యూనో రెస్పెక్ట్ టువర్డ్స్ ద సినిమా, సో అది నేర్పించి ఆయన ఇది చేస్తారు. సో ఆయన సేమ్ వర్డ్ నాకు చెప్పానమాట, ఈవెన్ నీకు కూడా చెప్తున్నాను, నేను ఎప్పటికీ నా బ్లెస్సింగ్స్ ఉంటాయి, నువ్వు నన్ను కలిసినప్పుడు సోహెల్ అని చెప్పేసి నేను పలుకుతాను, మాట్లాడతాను, ఎవ్రీథింగ్ అడు, కానీ నీ కష్టం యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఈవెన్ ఐ సే ద సేమ్ థింగ్ టు రామ్ చరణ్ ఆల్సో అని చెప్పి. ఇంతకు మించి ఇంకా ఏం చెప్పలేను, ఎందుకంటే చిన్న లాజిక్ చిన్న విషయం చెప్తా నేను. రామ్ చరణ్ గారు ఒకవేళ వర్కౌట్ చేయకుండా, డాన్స్ చేయకుండా, ఏదో సినిమాలు చేయకుండా అట్లా లేరు, ఆయన ఓన్ గా క్రియేట్ చేసుకున్న ఒక ఇదన్నమాట స్టార్డమ్. సో ఆయన వర్కౌట్స్ చేసి ప్లస్ ఇంకోటి ఏంటంటే లైక్ డాన్స్ వర్కౌట్స్ యునో గ్రూమింగ్ చేయడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు బీయింగ్ అన్ యాక్టర్ యునో టు యునో కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో టు మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్, ఎందుకంటే ఇప్పుడు నేను చిన్న ఉన్న టైంలోనే నాకే అరే ఏంద్ర టైం దొరకట్లేదు అది ఇది అని చెప్పేసి అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళకి 100 వర్క్స్ ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ ఇటు బాడీ చూసుకుంటూ ఫిజికల్ వర్క్ అండ్ మెంటల్లీ ఫిజికల్లీ అండ్ యూనో ఎవ్రీథింగ్ అదంతా ప్రాపర్గా ఇది చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇంకా కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే యాజ్ అన్ యాక్టర్గా ఎప్పుడు అసలు ఎవరైనా కూడా యాక్టర్స్ అనేవాళ్ళు చాలా మంది బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది, యాక్టర్స్కి ఏంది మస్తు జబర్దస్త్ లైఫ్ అది ఇది అని అనుకుంటారు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు సస్టైన్ హియర్, ఎందుకంటే సినిమా కష్టపడుతూనే ఉండాలి, ప్రతి సినిమా కొత్త సినిమానే మాకు. సో అట్లా ఇంత పెద్ద స్టార్ అయినా కూడా ఇంకో సినిమా కూడా నెక్స్ట్ ఏంటి ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలి దాని గురించి కష్టపడుతూనే ఉండాలి. ఓకే, సో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చాలా బాగా చెప్పారు. సో విక్టర్ వెంకటేష్ గారు, విక్టర్ వెంకటేష్ ఫ్యామిలీ పర్సన్,
ఓకే సో రామ్ చరణ్ గారు హార్డ్ వర్కర్. జూనియర్ ఎన్టీఆర్ గారు లైక్ మన బెస్ట్ యాక్టర్ పర్ఫార్మర్ ఓకే. అల్లు అర్జున్ గారు బెస్ట్ డాన్సర్ అండ్ పాన్ ఇండియన్ స్టార్ నౌ. ఓకే పాన్ ఇండియన్ స్టార్ బెస్ట్ యాక్టర్ ఓకే. సో కమింగ్ టు నెక్స్ట్ హీరోయిన్స్ గురించి, ఏ జానర్ ఆఫ్ మూవీ? అండ్ అల్లు అర్జున్ గారు స్టైలిష్ స్టార్. అరే స్టైల్ స్టైల్ యా. ఓకే సో కమింగ్ విత్ కృతి శెట్టి హీరోయిన్, ఏ జానర్ ఆఫ్ మూవీ చేయాలనుకుంటారు? కృతి శెట్టియా అంత ఆలోచిస్తున్నారేంటి? హీరోల గురించి అడిగితే టపటపా చెప్పేశారు. రొమాంటిక్ ఓకే. కీర్తి సురేష్, కీర్తి సురేష్ లవ్ స్టోరీ. రకుల్ ప్రీత్ థ్రిల్లర్. సమంత గారు లైక్ రామ్ కామ్. రామ్ కామా? రామ్ కామ్.